Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వనరులను వినియోగించడానికి 100 మెగావాట్లు సోలార్ పవర్ ని భారతదేశంలో తయారు చేయాలని మోడీ గారు నిర్ణయించారు. ప్రతి ఇంటి మీద సోలార్ పవర్, ప్రతి కర్నూలు, అనంతపురం, కడప సోలార్ పవర్లో యూనిట్స్ వచ్చినాయి. 24/7 కరెంట్ని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార సందర్భంగా చంద్రబాబు నాయుడు అడగకుండా మనం అనౌన్స్ చేశాడు. పీయూష్ గోయల్ ఎందుకు అనౌన్స్ చేశాడు? మోడీ గారు అక్కడ ప్రధానమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. అది 24/8 నెక్స్ట్ మంత్ 8న చంద్రబాబు నాయుడు అక్కడికి వచ్చి అనౌన్స్ చేశాడు, నేను 24/7 కరెక్ట్ ఇస్తానని. 14 వరకు ముందు మన ఆంధ్ర రాష్ట్రంలో కరెంట్ లేదు. మధ్యాహ్నం 6 గంటలు పోయేది, రాత్రులు కూడా 3 గంటలు పోయేది. గ్రామాల్లో ఈ సినిగర్లు పెట్టి సిరుకుని బయటపడుకునేవాడు. అలాంటి స్థితిని ఒకేసారి 24/7 ఇచ్చి రాష్ట్రానికి కరెంటు పోకుండా చేసినటువంటి 5 కోట్ల మందికి పగలే వెన్నెలా జగమే ఊయలా ఎందుకు ప్రకటించాడు? అది ఈ రాష్ట్రంలో సోలార్ పవర్ని, ఈ రాష్ట్రంలో వనరుని, సూర్యుడిని ఉపయోగించి సోలార్ పవర్ని తయారు చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రధానమంత్రి అయినటువంటి 8-10 రోజుల్లో ఆ శాఖ మంత్రి వచ్చి, పీయూష్ గోయల్ వచ్చి ఇక్కడ అనౌన్స్ చేశాడు కరెంట్ పోతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు లో వోల్టేజ్ ఉందా? అప్పటి నుంచి ఇప్పటి వరకు వనరుల ఆధారిత అభివృద్ధి అనేది మన యొక్క లక్ష్యం. అట్లా మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండి దేశంలో రాగానే 100 మెగావాట్లు ఇచ్చేశాడు. ఆంధ్ర రాష్ట్రానికి ఎల్ఈడి బల్బులు ఇచ్చేశాడు. 5 కోట్ల మందికి పగలే వెన్నెలా జగమే ఊయలా. అది చంద్రబాబు నాయుడు టైంలో జరగలేదు, కాంగ్రెస్ పార్టీ టైంలోనూ జరగలేదు. అంటే ఆలోచనలు ఎలా ఉంటాయనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఒక్క ఉదాహరణ నేను మోడీ గారి యొక్క పరిపాలన గురించి చెప్పాను. సబ్స్టేషన్లు ఇచ్చారు, సబ్స్టేషన్లు తెలుగుదేశం కట్టింది, ఉద్యోగాలు అమ్మేసుకున్నారు. దీన్ దయాళ ఉపాధ్యాయ సబ్స్టేషన్ కట్టాం, చాలా మండలాల్లో కట్టాం. 5 లక్షలకు 6 లక్షలకి ఉద్యోగాలు అమ్మేసుకున్నారు. మన నీబాబ్ వచ్చిన తర్వాత కొంతమందికి వాళ్ళ షిఫ్ట్ ఆపరేటర్ల కింద ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. మళ్ళా ఖాళీలు ఏళ్ళు అమ్మేసుకోవాలనుకుంటున్నారు. కరెంటు పూర్తి ఇచ్చాం కదా, ఇచ్చిన తర్వాత సబ్స్టేషన్ కట్టాం కదా, కరెంటు బాగుంది, లో వోల్టేజ్ రాకుండా ఉండాలి కదా. ట్రాన్స్ఫార్మర్లు కూడా వేసాం. మీ యొక్క ఏలూరు టౌన్లో చాలా చోట్ల ట్రాన్స్ఫార్మర్ మీద మోడీ గారు బొమ్మ ఉంటుంది చూడండి ఎక్కడైనా. సైలెంట్ రెవల్యూషన్ ఇది. అంటే ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఒక దార్శనికమైనటువంటి రాజకీయ నాయకుల యొక్క మనస్తత్వం ఈ విధంగా ఉంటుంది. అలాంటి ఆలోచన, అలాంటి పరిపాలన ఈ రాష్ట్రంలో కావాలి. పెద్దలకు తెలిసి ఉంటుంది, నీలం సంజీవరెడ్డి కర్నూలులో ఒక ప్రాజెక్ట్ కట్టారు. ఏ పేరండి దాని పేరు? వాటర్ శ్రీశైలం. అది 8 మెగావాట్ల పవర్ వస్తుందండి, 8 TMC నీళ్ళు వస్తుందండి. దాని తర్వాత అంత పెద్ద ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్రంలో రాలేదు. అంతక్రితం కాటన్ గారు కట్టారు, కేఎల్ రావు కృష్ణ బ్యారేజ్ గుడి కట్టారు. మరి ఈ చంద్రబాబు నాయుడు, ఈ రాజశేఖర రెడ్డి, ఎన్టీ రామారావు తెలుగుకం గురించి చెప్పారు. వీళ్ళు ఎవరు ఏం కట్టారండి? అబ్బో, వీళ్ళు అంత గొప్పవాళ్ళు లేరట. ఈయన మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, నేను క్లింటన్కి సలహాదారుడు. వాజ్పేయి గారికి రోడ్లు ఏమైనా ఆయనే చెప్పాడట. ఏంటి అప్పటి నుంచి ఇప్పటి వరకు దార్శనికుడు ఆళ్ళు. వెంగళరావు గారు చింతూరులో 400 మెగావాట్ల యొక్క పవర్ జనరేషన్ కట్టారు. ఇంకో 230 జరుగుతుంది ఇప్పుడు అక్కడ, 30 పైసలండి యూనిట్. దార్శనికుడు ఆళ్ళు, వీళ్ళు కాదు, డబ్బా రేకులు, సుబ్బారాయుడు, వీళ్ళందరూ కూడా ఊరికే వాళ్ళది, వాళ్ళే వాయించేసుకోవడం. వాయించేసుకుని నాయకులు. మరి పార్టీకి నాయకులు లేరట. దమ్ముంది మనకి, కమిట్మెంట్ ఉంది, ఆలోచన విధానం ఉంది, ఆల్టర్నేటివ్ ఎజెండా ఉంది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి సోపానంతో, అభివృద్ధి అనేటువంటి ప్రాతిపదికతో ఇదే ప్రత్యామ్నాయం. ఏంటి ప్రత్యామ్నాయం? వాళ్ళు చెప్పేటువంటి ఆలోచన కాదు. ప్రత్యేక హోదాను ఒకసారి వాయించేసుకుంటారు, ఇప్పుడు మళ్ళీ దేన్నో దాన్ని వాయించేయాలని మళ్ళీ ఇంకో దాన్ని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళే
వాళ్లే గొట్టాలు ఎక్కువైపోయి వాళ్లే కొన్ని ఇష్యూస్ని రేజ్ చేసేసి వాళ్లే మాట్లాడేసుకుంటూ మనందరినీ కూడా ఆ మాయాజాలంలో పడగొట్టేస్తూ ఉంటారు. నేను చిన్నప్పుడు చూసేవాడు మోడీ సాహెబ్ ఏం చేసేవాడు అంటే పావుకి ముంగిసికి డబ్బులాట వేస్తానని ఎంతకే డబ్బులాటేడు. ఈ మధ్యలో రచ్చరేకులు అమ్మేసుకునేవాడు. అలాంటి కంపెనీలు ఇవన్నీ కూడా అసలు అభివృద్ధి లేదు. రచ్చరేకులు అమ్ముకోవడం ఇంకా చెప్పేసి తగ్గి చెప్పేసి